హాయ్ పిల్లలు ఈరోజు మీకు ఎలాంటి కథ చెప్పాలనుకున్నా అంటే ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు అనే అంశంపైన అయితే ఈ కథ చెప్పే ముందు నేను కొన్ని వివరాలు మీకు చెప్పాలి ఒకప్పుడు అంటే పూర్వకాలంలో రాజులు అలాంటి కాలంలో స్కూళ్ళు అలా బర్లు అనేటివి పాఠశాలలు అనేటివి లేవు పిల్లలకు చదువుకోవాలంటే వాళ్ళే గురులున్న ఉన్న వెళ్ళి చదువుకోవాలన్నమాట అంటే అక్కడే ఉండిపోవాలి ఇప్పుడు మనం హాస్టర్లలో ఎలా ఉంటాము అలా అదే బోర్డింగ్ స్కూళ్ళలో ఎలా ఉంటారు ఆ విధంగా అక్కడే పోయి ఆశ్రమంలో ఉండి గురువులు గురు సేవ చేసుకుంటూ ఆ పిల్లలు అక్కడే ఉండాలి ఎంతటి వాళ్ళని రాజు పిల్లలైనా కానీ సరే సామాన్య మానవులైనా సరే అందరూ ఎవరైనా విద్య కావాలి విద్యా బోధన కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా గురువు ఆశ్రమంకి వెళ్ళి ఉండాల్సిందే కొన్ని కొన్ని ఏండ్లు అది కూడా కొన్ని సంవత్సరాల తడబడి ఉండాల్సి వస్తుంది అయితే అలాంటి టైం నుంచి నేను చెప్తున్నాను విష్ణు శర్మ అనే ఒక గురువు గురు పండితుడు ఉండేవాడు అయితే అతను వాళ్ళ శిష్యులకు మిత్ర లాభం అనే దాన్ని నుంచి మిత్రుల ఎలాంటి మిత్రులతో స్నేహం చేయాలి ఎలాంటి మిత్రులతో మనకు ఎలాంటి లాభం ఉంటుంది అని చెప్పి తల తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనగనగా ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉంటుంది ఆ చెట్టు పైన ఒక కాకి ఉంది ఆ కాకి ఒక కాకి కింద కింద ఏం చేస్తున్నాం అంటే కింద ఒక వేటగాడు వచ్చేసి కొన్ని నూకలు వేస్తుంటే చూస్తుంటుంది ఏం చేస్తుండ అని చెప్పేసి అని చెప్పి చూసి వేటగాడిని వేటగాడి నూకలేసి ఒక చెట్టు పక్కన దాసుకుంటాడు అక్కడ వల వల కూడా వేస్తాడు నూకలేసి వల వేసి పోతాడు వేసి పక్కన దాచుకుంటాడు అయితే అక్కడికి ఏ కొన్ని పక్షులు ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒక పక్షులలో పక్షులు ఎప్పుడే కానీ గుంపుగా వెళ్తాయి పక్షులు ఎప్పుడే కానీ గుంపుగా అట్లా కొన్ని పావురాలు వెళ్తూ ఉంటాయి ఆ పావురాలు ఒక ముసలి పావురం ఒకటి చూస్తారు అరే మనం ఎక్కడో వెళ్ళి ఆహారం గురించి వెతకడం ఎందుకు ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి కిందికి చూపిస్తుంది అందరికీ అన్నీ కింద చూస్తే ఆమెను ఇంతగానం ఉంది ఏంది ఇన్నిగాన నూకలు ఎవరు వేస్తున్నారబ్బా అంటే అందులో నుంచి ఒక పావురము బాగా తెలివైన పావురం అంటే అదే రాజు కూడా వద్దు వద్దు ఇంటి అయితే వద్దొద్దు మనకు చాలా ప్రమాదము ఇన్ని ఈ ఎవ్వరు మనుషులు లేని అడవిలో ఇన్ని నూకలు కనబడుతున్నాయంటే మనకు ఒళ్ళు చిక్కుకోవడానికి ఈ ప్రయత్నము అని చెప్పి అంట అంటే ముసలిది పావురం ఒకటి ఉంటుంది అందులో అదేమంటది లేదు లేదు మనం వెళ్దాం రండి నేను పెద్ద వయసులో పెద్దదాన్ని నేను చెప్పింది తింటరా మీరు రాజు చెప్పింది తింటరా అని అంటది అంత లోపల అంతలోపల ఈ రాజు పావురం ఏమంటది ఒక్క ఒక నిమిషం ఆగండి కిందికి బాలే ముందు నేను ఒక కథ చెప్తాను మీరు వినండి అంటది అంటే చాలాసారి చెప్పండి అని చెప్పేసి వేరే పావురాలు అంటాయి ఇంకో అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉంటుంది దానికి వేట చేయడం చేత కాదు కదా చాలా ఏజ్ అయిపోయింది అంది అందుకే అది ఏం చేస్తుంది ఒక పక్కన ఉన్న చెరువు పక్కనే తన ఒక గృహలా ఏర్పరచుకొని అక్కడే ఉంటుంది అక్కడ ఎవరైతే చెరువు దగ్గరికి వస్తారో వాళ్ళని వాళ్ళని తన మాటలతో మవ్వపెట్టి వేటాడడం అనేది దానికి ఆనవాతికి వచ్చి అలవాటు అయిపోయింది అట్లా అయితే ఒకరోజు బాగా ఆకలితో ఉంటుంది అయితే ఒక రోజు అయిపోతుంది రెండో రోజు అవుతుంది రెండో ఆ రోజు మొత్తం ఎవరూ రారు రెండో రోజవు రెండో రోజు ఒక బ్రాహ్మణుడు అటెండ్ వెళ్తూ ఉంటాడు అయితే ఓ బ్రాహ్మణుడా ఒకసారి ఇటు రాము నా నేను చచ్చే ముందు ఎవరికైనా ఈ బంగారు కాడియం ఇవ్వాలనుకున్నాను ఈ బంగారు కాడియం తీసుకోవా అంటారు అయితే ఆ బ్రాహ్మణు అంటాడు వద్దొద్దు నువ్వు క్రూ క్రూరం ఇవ్వనివి నువ్వు సింహంవి ఈ నీతో నీ దగ్గరికి వచ్చి నేను తీసుకుని ఉంటే నువ్వు నా పైన వార్ చేస్తావు చంపేస్తావు అందుకే నేను నీ దగ్గరికి రాను నేను నమ్మను అని చెప్తుంది అయ్యో నువ్వు పొరపడ్డవు నేను చాలా ముసలిదాన్ని చాలా ఏండ్ల క్రితం నేను ఇన్ని చాలా ఏండ్ల నుంచి ఇప్పటివరకు చాలా పాపాలు చేసినాను వచ్చే పాలందరిపైన వేటాడి వాళ్ళని చంపి తినేసినాను కానీ ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి చాలా అవన్నీ మానేసి చాలా పండ్లు పూలు ఇట్లాంటివి తినుకుంటూ కాలం గడుపుతున్నాను ఇప్పుడు నేను నాకు వేటాడే శక్తి నా ఒంట్లో వేటాడే శక్తి కూడా లేదు అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను వేటా ఇప్పుడు వేటాడలేను కూడా నేను అని చెప్పి చెప్తుంది అంటే ఈ పులి మాటలు నమ్ముతే అవును ఇది ముసలిది కదా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి సరే పోదాం ముసలిది దానికి పండ్లు కూడా లేవు ఏం లేవు ఒంట్లో శక్తి కూడా లేవు నా పైన ఏం వారు చేస్తుంది అనుకొని ఆ బ్రాహ్మణుడు సరే మరి ఇవ్వు ఆ బంగారు కడియము అని అంటారు ఆ నేను బంగారు కడియం ఇవ్వాలంటే నువ్వు ముందు ఆ చెరువులో వెళ్ళి స్నానం చేయాలా స్నానం చేసి రా అప్పుడు నేను నీకు బంగారు కడియం ఇస్తాను అంటాను ఆ బ్రాహ్మణుకు చాలా కొంచెం ఆశ ఎక్కువైపోయి సరే అని చెప్పేసి పోయి చెరువులో దూకుతాడు ఆ చెరువులు కొన్ని అడవులలో ఏంటంటే బుడిదై బుడిద ఉంటాయి బుడద లోపల కాలు పెట్టగానే లోపలికి లాక్కుంటుంది అలాంటి చెరువు అది పైన నీళ్ళులాగా ఉంటుంది యాక్చువల్గా నీళ్ళు కాదు లోపల అంతా బుడద ఉంటుంది లోపల లాక్కొని వెళ్ళిపోతుంది అది అలాంటిది అయితే పోయి స్నానం చేద్దామని దిగేసరికి ఆ బురదలకి అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని అంటుంది ఆ ఉండు కాపాడుతున్నా అని చెప్పి దాని పైన వార్ చేసి అది వాడిని తినేసేస్తుంది అంటే ఎప్పుడే కానీ క్రూరంగా ఉన్న వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు వాళ్ళు ఎంత మంచి అంటే దీని ఇక్కడ మోరల్ ఏంటంటే వాళ్ళు చెడ్డ వాళ్ళని ఎప్పుడే కానీ నమ్మకూడదు మనం వాళ్ళు మంచితనంగా ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ వాళ్ళని మనము ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెట్టాల వాళ్ళని నమ్మేసి మనము ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే చెడ్డ వాళ్ళు ఎన్నో మాటలతోనూ చాకచొక్కలతో మనం ఎదురు మనల్ని ఎన్నో విధాలుగా మోసాలు చేయాలని చూస్తారు కానీ మనం మన తెలివితోనే లెగ్గు రావాలని పౌరము వేరే పౌరలతో అంటాయి ముసలి ముసలిది పౌర అంటే ఏ ఊకోండి అవన్నీ మాటలు అవి కథలు ఒకప్పుడు కథలు అట్లాంటివి అవన్నీ ఇప్పుడు ఎదురుగా అన్నం ఉంటే ఇంత ఆకలి వేస్తుంది మనకు రెండు రోజు నుంచి అన్నం దొరుకుతలేదు ఇంత ఆనబడుతున్నా కానీ తినకుంటే ఇప్పుడు మన మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాము లేదు లేదు అందరు రండి మనం నా మాట చెప్పినట్టు వినండి అందరం దిగుదామని చెప్పేసి కిందకి దిగుతాయి దిగేసేసి అన్నీ దిగేసి తిం మునుకల దగ్గర తిందా తిందామని వాళ్ళేసరికి సరికి అవి వాళ్ళలో చిక్కుకుంటాయి చిక్కుకొని ఇంకా తినంత తినేసి అక్కడికి ఏం వెళ్దామంటే అలా చిక్కులు ఉంటాయి కదా వెళ్ళలేవు దాని తర్వాత ఏమవుతుందంటే అన్నీ కలిసి పారాలు ముసలి పారాలు తిడుతూ ఉంటాయి నేను నువ్వు చెప్పినట్టు వినలేదు నీ చెప్పినట్టు విన్నందుకే నువ్వు ఏదో ఏజ్లో పెద్దదానివి చాలా ఆలోచించి మాట్లాడతావు ఆలోచించి చేస్తావు అని చెప్పేసి అనుకున్నాము రాజుగారి మాటలు చెప్పినట్టు వింటే బాగుండేదేమో నువ్వు అసలు మాకు ఆలోచించే టైం లేదంటే అప్పుడు చిత్రగుప్తుడైన పావురం అంటే రాజు ఆ పావురం పావురాలలో రాజు అది అదంటే సరే ఇప్పుడు ఎందుకు లే ఇప్పుడు అదంతా మనం ఆలోచించేది అయిపోయింది అయిపోయింది తిట్టినంత మాత్రమే జరిగింది పై గతాన్ని మనం తో్కోలేము ముందుకు పెట్టుకోలేము సరే ఇప్పుడు జరగాల్సిందేనో చూద్దాం మనం ఏ విధంగా ఈ ఒలకేంచి తప్పించుకుందాం అనేది ఆలోచిద్దామని ఆగండి ఆలోచిద్దామని బాగా ఆలోచిస్తాయి ఆలోచించేసి అందులో మళ్ళీ చిత్రగుప్తుడు అనే పౌరం ఏం చేస్తుంది అంటే రాజు అది అదేమంటే నాకు ఒక ఐడియా వచ్చింది మనం అంతా ఏం చేద్దాం ఒకేసారి 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 పైకి అందరం ఎగురుదాము ఒలతో పాటు అని అంటారు అంటే సరే అని వా నేను మూడు అనేసరి లెక్కేసరికి అందరం ఒకేసారి ఎగురుదాం పైకి అంటది సరే అని చెప్పి వన్ టూ త్రీ అని మూడు అన్న ఒకేసారి అన్నీ ఎగురుతాయి అన్నిటితో పాటు ఆ ఓల కూడా పైకి వెళ్ళిపోతుంది కానీ ఆ అన్ని చిక్కుకొని ఉన్నాయి కదా ఎగురుకుంటూ పోతాయి కానీ ఆ ఒలని తీయాలి కదా అయిపోతూ ఉంటాయి కాకి ఇదంతా చూస్తున్న చెట్టు పైన అయితే చూస్తుందో అరే ఇప్పుడు ఇవైతే ఎగిరి అయితే ఎగిరినాయి కానీ మళ్ళీ ఈ ఒలక నుంచి ఎట్లా ఏ విధంగా బయటపడతాయి చూడాలని చెప్పి అది కూడా ఆ పావురాలతో పాటు పరిగెడుతూ ఉంటుంది ఎగురుకుంటూ వెనక నుంచి ఎగురుకుంటూ వెళ్తుంది వెళ్ళి అవన్నీ పావురాలు ఒక చిన్న కన్నెంలాగా ఉంటుంది అక్కడ పోయి ఆగుతాయి ఒక కట్ట కట్ట దగ్గర చిన్న కన్నెంలాగా ఉంటుంది అక్కడ పోయి ఆగుతాయి ఒక అయితే ఆ రాజు పావురానికి స్నేహితుడు ఒక ఎలుక అనమాట అయితే ఆ ఎలుకని పిలుస్తుంది ఎలక మహారాజా ఎలక మహారాజా వాళ్ళేసి పిలుస్తుంది ఈ కాకేమో అదే చెట్టు పైన పైన చూస్తుంటుంది ఎలక మహారాజా ఎలక మహారాజా ఒకసారి రమ్ము అని చెప్పేసి పావురము ఎలకనే పిలుస్తుంది చూస్తే పావురం వస్తుంది వచ్చేసి ఆ నువ్వా మిత్రమా అంటే ఆ బాగున్నా మేము ఇట్లా ఒళ్ళలో చిక్కుకున్నాము నన్ను కొంచెం విడిపించా మమ్మల్ని విడిపించావా అంటే సరే నేను నిన్ను విడిపిస్తా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ పావరం ఉన్న చోట హోల్ చేస్తుంటే నన్నే కాదు నాతో పాటు నా స్నేహితులను కూడా విడిపించాలి అందుకంత ముందు సరే విడిపిస్తే కానీ ముందు నిన్ను విడిపిస్తా అంటే పావరం అంటే లే ఫస్ట్ నాకన్నా ముందు నాతో ఉన్న ఈ గ్రూప్ మొత్తాన్ని విడిపించాలా నువ్వు కట్ చేయి వాళ్ళ మొత్తం కట్ చేస్తే కదా వాళ్ళంతా తీస్తా బయటికి వెళ్తారు అంటే సరే అని చెప్పేసి అంటే అది అక్కడ ఇక్కడ మోరల్ ఏందంటే స్వార్థం అనేది లేదు పావురానికి అది రాజు కాబట్టి రాజుగానే ఒక రాజు తన స్వార్థంగా ఉంటే రాజ్యము నాశనం అయిపోతుంది ఆ విధంగా ఇక్కడ పావురం వచ్చేసి ఆ పారల్లో రాజు కాబట్టి ఎటువంటి స్వార్థం తనకు లేకుండా ఎందుకంటే తనని రక్షించుకొని నన్ను నన్ను ఒకదాన్నే ఉన్న చోట తీసేస్తే నేను బయటకు వస్తా అంటుండే కానీ రాజు అట్లని లేదు అందరితో పాటు నేను నేను కూడా మీరు అందరినీ అందరికీ అదే హెల్ప్ చేయాలని చెప్పి అంత మొత్తం కట్ చేసేంత వరకు చూస్తాను స్వార్థం లేదు పావురానికి అయితే ఈ స్వార్థం లేకుండా మాట్లాడినందుకు ఆ ఎలక కూడా చాలా నచ్చుతుంది నా నేను ఇంత మంచి స్నేహితు నాకు ఇంత మంచి స్నేహితుడు కొంచెం కూడా స్వార్థం లేదే అని చెప్పేసి సరే నేను నువ్వు ఈ మాట అన్నందుకైనా నేను నీలో ఎటువంటి స్వార్థం లేకు లేకుండా నువ్వు ఈ మాట అన్నావు అని చెప్పేసి అదంతా వాళ్ళంతా కట్ చేసేస్తారు కట్ చేసేస్తే అప్పుడు అన్ని పాదాలు ఆ ఎలకక్కి ధన్యవాదాలు చెప్తాయి చెప్పేసి మేము కూడా మీకు ఎప్పుడన్నా సహాయపడతాము నువ్వు మాకు ఈరోజు ఇక్కడ నుంచి మమ్మల్ని రక్షించను అని చెప్పేసి సరే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నీ వెళ్ళిపోతాయి ఎగిరిపోతాయి ఎగిరిపోతే అదే మరి చెట్టు పైన కాకి ఉంది ఆల్రెడీ చూస్తూ ఉంది అంత అదేం ఏం చేస్తుంది అంటే ఆలోచిస్తుంది ఆహా నేను కూడా ఈ ఎలుకతో మంచి స్నా మంచి ఎలుక ఇది ఇంతమంది పావురాలను రక్షించింది నేను కూడా ఈ ఎలుకతో మంచి స్నేహం ఉంటే నాకు కూడా ఏదన్నా మంచి జరుగుతుందేమో ఇప్పుడు ఇప్పుడు లేకున్నా నాకు తర్వాత మంచి జరుగుతుందేమో అని అనుకుంటుంది అనుకొని అవన్నీ వెళ్ళిపోయిందా కొద్దిసేపటి కిందికి వాలి ఎలక మహారాజా ఎలక మహారాజా అంటే ఎవరు అని అడుగుతుంది లోపల నుంచి అది కన్నంలో నుంచి కాబట్టి అది గుర్తుపట్టదు కదా అది ఎవరు అని కాకి నేను ఒక కాకిని అని చెప్తుంది బయట నుంచి నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంటది అంటే ఏంటి నువ్వు కాకివాణి నీతో స్నేహం చేయను అంటుంది ఎలక ఎందుకు అంటే కాకులకు గద్దెలకు ఆహారంగా ఎలకరని నాకు బాగా తెలుసు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు అనే విషయం నాకు బాగా తెలుసు అని చెప్తుంది అయ్యో నేను నువ్వు అనుకున్నట్టుగా నీకు ఏమి హాని చెయ్యను అంటే హాని చేస్తావు చేయవు అనేది నాకు బాగా తెలుసు నువ్వు ఒకవేళ నువ్వు హాని చేయను చెయ్యను అని చెప్తే నువ్వు మాకు వేరే మాకు మాదిరిగా అన్నాన్ని ఆహారాన్ని తినలేవు కదా నువ్వు తినాల్సిన చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న మా లాంటి వెనుకలనే కదా అవి లేకుండా నువ్వు జీవించలేవు ఎప్పుడో అప్పుడు నువ్వు నన్ను ఎరగాయ పెడతావు అందుకే నేను నీతోనే చేయను మాకు ఎప్పుడై కానీ నాకు నీతో ప్రాణహాని కంపల్సరీ ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటే అప్పుడు ఆ ఎలుకకు కాకంటది ప్లీజ్ నన్ను నమ్ము నేను ఒక మంచి స్నేహితుడిగా నిరూపించుకుంటా నాకు ఒక అవకాశం ఇవి అంటది అంటే అవకాశం కాదు ఎందుకు నువ్వు నన్ను నమ్మట్లేవు అని మళ్ళీ కాకంట ఎందుకు నమ్మట్లేవు నీకు ఇంత మంచి పావురాలు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు నేను నీతో ఫ్రెండ్స్ చేసి ఈ పావురాలన్నీ నాకు కూడా ఫ్రెండ్స్ అవుతాయి అందుకే నేను నీతో చేయాలనుకుంటున్నా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ నన్ను నమ్మవా అంటే ఎందుకు అసలు నువ్వు ఎందుకు నమ్ముతలేవు నాకు చెప్పు అని చెప్పి కనీసం చెప్పనని చెప్పు నాకు ఎందుకు నమ్మట్లేవు నువ్వు నన్ను అని చెప్పేసి వెళ్ళకని కాకి అడుగుతుంది అయితే నేను నీకు ఒక కథ చెప్తా విను ఉంటుంది నేను ఈ కథను మళ్ళీ రేపు చెప్తాను ఓకేనా పిల్లలు బాగుందా కథ మళ్ళీ రేపు విందామా మనము ఓకే ఈ కథ వల్ల మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు ఎలాంటి మోరల్ ఏంటి తెలుసా మీకు మంచి వాళ్ళతో స్నేహ సా స్నేహం అనేది చేయాలి ఓకేనా అర్థమైందా చెడ్డ వాళ్ళతో స్నేహము ఎప్పుడు చేయకూడదు క్రూర క్రూరముఖము ఎప్పుడు క్రూరంగానే ఉంటుంది మంచివాళ్ళు మంచి వాళ్ళలాగానే ఉంటారు చెడ్డవాళ్ళు చెడ్డ వాళ్ళలాగానే ఉంటారు మంచి వాళ్ళు చెడ్డగా మారరు చెడ్డవాళ్ళు మంచిగా మారరు ఓకేనా దాన్ని బట్టి మనము మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలి అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఓకేనా బా బాయ్ పిల్లలు